లాల్ బాగ్ నర్సరీ టూర్ చూద్దామండి. లాల్ బాగ్ లో వైడెస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ మనకు ఉంటుంది. చాలా రేర్ ప్లాంట్ కలెక్షన్ ఉంటుంది, అలాగే వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ అన్నమాట. సో కలెక్షన్ ఎలాగ ఉందో చూద్దాము. దీని అడ్రస్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా చూద్దాము. సో వెల్కమ్ టు డీలక్స్. ఇదిగోండి, ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. ఎంట్రన్స్లో మనము టికెట్ తీసుకోవాలి, ఒక్కొక్కరికి 30 రూపీస్. మేమిద్దరం వెళ్ళాము, 60 రూపీస్ అన్నమాట. బయట మనకి బోగన్విలియా ప్లాంట్స్ కనిపించాయి కదా, లోపల ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి నర్సరీ ఎంట్రన్స్ అండి. ఇది గవర్నమెంట్ నర్సరీ అయినందువలన కాస్ట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ప్లాంట్సే కాదు, ఇవి వచ్చేసి ఫర్టిలైజర్స్ అండి. ఫర్టిలైజర్స్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి మనకి విత్తనాల సెక్షన్ అన్నమాట. అన్ని రకాల ఫ్లవర్ సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, ఫ్రూట్ సీడ్స్ అన్నీ దొరుకుతాయి. నన్ను చాలామంది పాటింగ్ మిక్స్ ఎక్కడ దొరుకుతుంది, మాన్యూర్ ఎక్కడ దొరుకుతుందని అడిగారు కదా. ఇలాగా నేషనల్ నర్సరీస్లో మీరు తీసుకుంటే కాస్ట్ రీజనబుల్గా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుందండి. ఎవరైనా బెంగళూరు చుట్టుపక్కల కానీ బెంగళూరులో కానీ ఉంటే లాల్బాగ్ నర్సరీ బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మొక్కలు ఫర్టిలైజర్స్తో పాటు టెర్రకోటా పాట్స్, ప్లాస్టిక్ పాట్స్, అలాగే సెరామిక్ పాట్స్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ట్రాలీస్ ఉంటాయి. ఈ ట్రాలీస్ తీసుకొని మనకి కావాల్సిన ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని ప్లాంట్స్ అన్నిటికీ ఒకేసారి బిల్ చేపించుకోవచ్చు. ఇంకా నర్సరీలోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగే ఈ క్యాక్టస్ స్టాల్ కనిపించింది. ఇక్కడ అన్ని రకాల క్యాక్టస్లు ఉన్నాయండి. గ్రాఫ్టెడ్ మూన్ క్యాక్టస్లో యెల్లో ఉంది, పింక్ ఉంది, ఆరెంజ్ ఉంది. బయట ఎన్ని నర్సరీస్లో చూసినా కూడా నాకైతే దొరకలేదండి. ఇక్కడైతే వైడెస్ట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది, కాస్ట్ కూడా చాలా రీజనబుల్లోనే ఉంది. మూన్ క్యాక్టస్ వచ్చేసి 300 రూపీస్. అలాగే వైట్ స్ట్రైప్స్ తోటి జీబ్రా ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈ జీబ్రా ప్లాంట్స్ కాస్ట్ అయితే 400, కానీ ప్లాంట్స్ అయితే చాలా చాలా హెల్దీగా ఉన్నాయండి. ఫ్లవర్ షేప్లో కనిపిస్తున్న సక్యులెంట్ వచ్చేసి హెచ్వేరియం సక్యులెంట్ అండి. ఇది ఇంత పెద్దగా ఉంది కానీ కాస్ట్ అయితే 150 రూపీసే. మన కాస్ట్లు అన్నీ కూడా పాట్స్ పైన డిస్ప్లే చేసి ఉంటాయి. వేరే నర్సరీస్లో నేను కనుక్కొని ఉన్నానండి, ఈ సక్యులెంట్ అయితే 450-500 అని చెప్పారు. ఇదైతే జీబ్రా ప్లాంట్, మంచి వైట్ స్ట్రైపింగ్ తోటి ఉంది. దీని కాస్ట్ అయితే 400. ప్లాంట్ అయితే చాలా చాలా హెల్దీగా ఉందండి. ఇందులోనే కొన్ని చిన్న మొక్కల కాస్ట్ అయితే 350 రూపీసే ఉంది. ఇండోర్ ప్లాంట్స్ కొనాలనుకున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఏరియా అండి. ఎంత కలెక్షన్ ఉందో మనకి చూడడానికి ఒక 1/2 అవర్ టైం పడుతుంది ఈ క్యాక్టస్ సెక్షన్లోనే. చూసారా, ఇవన్నీ కూడా మూన్ క్యాక్టస్లు, ఇవన్నీ సెడమ్ సక్యులెంట్స్, అలాగే ఒపన్షియా కేటగిరీలో కూడా చాలా ఉన్నాయండి. ఈ మూన్ క్యాక్టస్ ఫ్లవర్స్ అయితే నేను ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవి వచ్చేసి మూన్ క్యాక్టస్ ఫ్లవర్స్, ఓల్డ్ ప్లాంట్స్. నాకు తెలిసి వీటికి ఒక 5 ఇయర్స్ ఏజ్ ఈజీగా ఉంటుంది. క్యాక్టస్ ప్లాంట్స్ ఫ్లవరింగ్కి రావాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది కదా, సో ఈ వీటి ఏజ్ అయితే చాలా ఉంటుందండి. వీటి కాస్ట్ వచ్చేసి 400-450-500 వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి మూన్ క్యాక్టస్. మూన్ క్యాక్టస్కి ఫ్లవరింగ్ కూడా ఉంది. దీని కాస్ట్ అయితే 250 రూపీసే. దీని కాస్ట్ 250 రూపీస్ అంటే చాలా చాలా రీజనబుల్ అండి. నెక్స్ట్ జేడ్ ప్లాంట్స్, సెడమ్ వెరైటీస్, ఇవన్నీ కూడా సక్యులెంట్సేనండి. సక్యులెంట్స్, క్యాక్టస్లు, ఇవన్నీ ఎంత దూరం చూసుకుంటే అంత దూరం ఉన్నాయి మనకి. పెద్ద స్టాల్ ఈ సెక్షన్ అయితే మనకి పాటింగ్ తోటి ఇచ్చేశారు. మనం తీసుకున్న తర్వాత పాట్కి షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగోండి, ఇదంతా కూడా హెచ్వేరియం సెక్షను. మనకి బయట ఇంత పెద్ద హెచ్వేరియమ్స్ అయితే దొరకవండి, చిన్న చిన్న సైజులో ఉంటాయి. ఇదిగోండి, ఇదైతే రేర్ వెరైటీ. మనకి కింద ఆకులు తీసేస్తే ఫ్లవర్ షేప్లో వచ్చాయి కదా, ఆ ఫ్లవర్ షేప్లో ఉన్న పాట్స్ డెవలప్ అవుతాయి. వీళ్ళు ఇచ్చిన పాటింగ్ మిక్స్లో కూడా మంచి క్యాక్టస్ పాటింగ్ మిక్స్ ఇచ్చారండి. మనం కొన్న తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఈ క్యాక్టస్ ప్లాంట్ మెయింటెనెన్స్ గురించి కానీ, కేరింగ్ గురించి కానీ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్టాఫ్ని ప్రొవైడ్ చేశారండి. వాళ్ళని కనుక్కుంటే మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. క్యాక్టస్ సెక్షన్ పక్కనే మనకి ఫ్లవరింగ్ ప్లాంట్ సెక్షన్ ఉందండి. ఇక్కడ ఆర్కిడ్స్, యాంథూరియం ప్లాంట్స్, చాలా రకాల ఇండోర్స్ అండ్ అవుట్డోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఆర్కిడ్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయండి. ఇవన్నీ కూడా 50-60 రూపీస్ రేంజ్లోనే ఉన్నాయి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా. ఇది వచ్చేసి జర్బరా. జర్బరా కాస్ట్ కూడా తక్కువే ఉంది.
నెక్స్ట్ ఈ ప్రతి ప్లాంట్కి కూడా ఫ్లవర్ ఉందండి. ఈ ఫ్లవర్ ఉండడం వలన మనం కలర్ అయితే మంచిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్లో మనకి ఫ్లవర్స్ అనేది సీజన్ వైజ్ మారిపోతూ ఉంటాయి. నేను కలంచో ప్లాంట్ కోసం చూశాను కానీ ఇది సీజన్ కాదనుకుంటాను, దొరకలేదు. నెక్స్ట్ ఆంథూరియం కలెక్షన్ కూడా చాలా ఉందండి. మనకి 4-5 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎగ్జోరా. ఎగ్జోరాలో కూడా మనకి 4-5 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. ఎగ్జోరా కాస్ట్ 350 రూపీస్ అంటే చాలా ఎక్కువ అండి. ఎగ్జోరాని మనం ఒక చిన్న కొమ్మ పెడితే చాలు, ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే ఇది, ప్లాంట్ కటింగ్స్ నుంచి మీరు ప్రాపగేట్ చేసుకోవచ్చు ఎగ్జోరా మొక్కల్ని బయట నుంచి కొనడం కంటే. నెక్స్ట్ చూసారా ఆంథూరియంలో మనకి 4-5 కలర్స్ అయితే ఉన్నాయండి. వైట్, పింక్, లైట్ పింక్, రెడ్, మెరూన్, పర్పుల్, ఈ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కాస్ట్ రేంజ్ కూడా ప్లాంట్ సైజుని బట్టి ఉందండి. మనకి స్టార్టింగ్ అయితే 250 రూపీస్ నుంచి ఉన్నాయి. బయట కూడా కాస్ట్ ఇలానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉన్నాయి, ఫ్లవరింగ్ ఎక్కువ ఉందండి. ఆంథూరియంలో ఇది ఒక రేర్ కలర్ అని చెప్పొచ్చు. బేబీ పింక్ కలర్, అదొక కనకాంబరం కలర్ అండి, రేర్ కలర్. నెక్స్ట్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్. ఈ పర్పుల్ కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఆంథూరియం ఫ్లవర్ సైజ్ కూడా చిన్నదిగా ఉంది, ఫ్లవర్ నెంబర్ ఎక్కువ ఉంది. కాస్ట్ వచ్చేసి 600 రూపీస్, ఒక మంచి బొకేలాగా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా డాలియాస్. డాలియాస్ పెద్ద పెద్ద పెటల్స్ ఉంటాయి కదా, అవి లేవు కానీ చిన్న ఫ్లవర్స్ తోటి హెల్దీగా ఉన్నాయి. నెక్స్ట్ పెట్టూనియాస్, పెరివింకిల్, బిల్లగన్నేరు అంటాం కదా, బిల్లగన్నేరు. నెక్స్ట్ డయాంతస్ అండి. డయాంతస్లో పెద్ద కలెక్షన్ ఏమి లేదు, ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యారీగోల్డ్, స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అండి. స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, 350 రూపీస్. ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. ఇవి ఒక సీజన్ అంటే ఒక ఫ్రూటింగ్ అయిపోయినట్టు అనిపించాయి ప్లాంట్స్, అందుకే నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇదంతా చామంతుల సెక్షన్. చామంతుల సెక్షన్లో మనకి దొరికే కామన్ కలర్సే ఉన్నాయి. రేర్ కలర్స్ అంటే గ్రీన్ చామంతి కానీ ఇవేమీ లేవు. ఫ్లవరింగ్ కూడా చాలా తక్కువ ఉందనిపించింది. ఇవి వచ్చేసి ఆర్కిడ్స్. నేను ఆంథూరియం సెక్షన్లో చెప్పాను కదా ఆర్కిడ్స్ కూడా చాలా బాగున్నాయని. ఇది ఒక చిన్న క్లిప్ అయితే చూడండి. ప్లాంట్స్ మాత్రం చాలా చాలా హెల్తీగా ఉన్నాయి. అందులోనూ మనకి ఫ్లవర్ కలర్స్ చూసుకుంటే చాలా కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. ప్లాంట్ సైజుని బట్టి 500 నుంచి 900, 1000 రూపీస్ వరకు వీటి కాస్ట్ అయితే ఉందండి. మనకి ఎక్కడ కొనాలన్నా ఈ ఆర్కిడ్స్ అయితే నార్మల్ నర్సరీస్లో కనిపించవు, ఒకవేళ కనిపించినా కూడా వేలల్లో కాస్ట్ చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి బోన్సాయ్ సెక్షన్ అండి. ఇవన్నీ కూడా ఫైకస్ బోన్సాయ్. చిన్నవి వచ్చేసి 500 నుంచి స్టార్టింగ్ కాస్ట్ ఉంది, పెద్దవి వచ్చేసి 3000 వరకు కాస్ట్ వేరియేషన్ ఉంది. ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్తోనే బోన్సాయ్ చేశారు. ఇవంతా కూడా అడీనియం ప్లాంట్స్, అడీనియం బోన్సాయ్ ప్లాంట్స్. ఫైకస్ బోన్సాయ్ అయితే చాలా బాగా అనిపించింది, ఇదంతా కూడా జేడ్ బోన్సాయ్. నెక్స్ట్ వచ్చేసి రోజెస్ సెక్షన్ అండి. ఈ సెక్షన్ అంతా కూడా ఏ ప్లాంట్ అయినా కూడా 50 రూపీసే. ప్లాంట్స్ అయితే హెల్తీగా ఉన్నాయి, కలర్ రేంజ్ కూడా బయటతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. మనకి ఇంకొంచెం పెద్ద చెట్లు కావాలి, అలాగే కలర్స్ డిఫరెంట్గా ఉండాలి అంటే హీరోలో ఉన్నాయి. హీరోలో వచ్చేసి 100 రూపీస్ ప్లాంట్ అన్నమాట. నెక్స్ట్ రోజెస్ పక్కన చూసుకుంటే మనకి రెయిన్ లిల్లీ సెక్షను, అలాగే బల్బ్ తోటి వచ్చే ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. రెయిన్ లిల్లీస్ వచ్చేసి 30 రూపీస్ ప్లాంట్స్. రెయిన్ లిల్లీస్ పక్కనే వంగనారు ఉందండి. గ్రాఫ్టెడ్ మొక్కలు కాదు, విత్తనం నుంచి పెంచిన నారు. ఇవన్నీ కూడా అవుట్డోర్ ఫ్లవరింగ్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ రోలో చూసుకుంటే మనకి తీగజాతికి చెందిన ఫ్లవరింగ్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. రాధా మనోహర్ వైన్, అలాగే కాగడ మల్లి, ఇంకా కొన్ని ఫ్లవర్ వెరైటీస్ అయితే ఉన్నాయండి, తీగజాతి ఫ్లవరింగ్ వెరైటీస్. ఈ మొక్క పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫోలేజ్ ప్లాంట్స్ ఉన్నాయండి, ఆగ్లోనిమా క్రోటాన్ ప్లాంట్స్. తర్వాత ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పాట్స్లో మనం పెంచుకుండే వైన్స్ ఉన్నాయి. మాస్ రోజ్ అయితే చాలా కలర్స్ ఉందండి, ఒక 10 కలర్స్ వరకు మాస్ రోజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి తులసి మొక్కలు అండి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి అని 3 వెరైటీస్ ఉన్నాయి. ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎగ్జోరా. నూరు వరహాలు అంటాం కదా, అవి చాలా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ అలోవేరా. అలోవేరా కాస్ట్ 100 రూపీస్ వరకు ఉంది. ఇవన్నీ కూడా బోగన్విలియా, హైబ్రిడ్ బోగన్విలియా అండి.
చాలా కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా హైబ్రిడ్ మందారాలు అండి. చాలా కలర్స్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి, లీఫ్ సైజును బట్టి అర్థమవుతుంది. కానీ వీటికి ఫ్లవర్స్ అయితే లేవు కాబట్టి కలర్స్ అయితే కనిపించట్లేదు. చూసారా, ఇవైతే ప్లాంట్స్. ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉందండి. వీటికి ప్లాంట్ పాట్ అయితే ఏం లేదు, జస్ట్ కవర్ తోటి ఇచ్చారు కాబట్టి 100 రూపీస్ అంటే ఎక్కువే అనిపించింది. బయట 80 రూపీస్ అలాగే ఉంది, ఇక్కడ మందారం కాస్ట్ మాత్రం ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా కలర్స్, కలర్స్ కూడా కొంచెం రేర్ కలర్స్ అనిపించాయి. నెక్స్ట్ ఇదంతా కూడా జేడ్ ప్లాంట్ సెక్షన్ అండి. ఈ ప్లాంట్స్ మాత్రం హైబ్రిడ్ జేడ్ ప్లాంట్స్ అనుకుంటాను, చాలా గుబురుగా పెరిగాయండి, చాలా చాలా హెల్దీగా ఉంది వీటి మెయింటెనెన్స్ అయితే. కాస్ట్ కూడా చాలా తక్కువ, 100 రూపీస్ ఉన్నాయి. ఇంకా కొంచెం పెద్దవైతే 120 రూపీస్ అంతే. బయట మనం ఇదే ప్లాంట్స్ చూడాలంటే 350-450 ఖచ్చితంగా చెప్తున్నారండి. ఇవైతే చాలా బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్లోనే 2 వేరియంట్స్ ఉన్నాయి, స్ట్రైప్డ్ వెరైటీ ఉంది, ఇంకొకటి వచ్చేసి ప్లెయిన్ వెరైటీ ఉంది. ఇదంతా కూడా సీజనల్ ఫ్లవర్ సెక్షన్ అండి. ఇక్కడ పెంటాస్ ఉంది, కెలాంచో ప్లాంట్ అయితే లేదు. నేను కెలాంచో కోసం చాలా వెతికానని చెప్పాను కదా, అది మాత్రం దొరకలేదు. ఇది వచ్చేసి రణపాల మొక్క, మదర్ ఆఫ్ 1000 ప్లాంట్స్ అంటారు కదా, అదన్నమాట. ఇక్కడ కొన్ని సకులెంట్స్ అయితే ఉన్నాయి. ఈ సకులెంట్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఆకులు చాలా చాలా పెద్దగా ఉన్నాయి, హెచ్వేరియం టైప్లో ఉంది. ఇదంతా కూడా ఓపెన్షియా స్పీసీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫర్న్ సెక్షన్ అండి. చాలా రకాల ఫర్న్స్ ఉన్నాయి. ఇందులో కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట, 300 స్టార్టింగ్, మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 3000 వరకు ఉంది. నెక్స్ట్ అంతా కూడా ఫ్రూట్ ప్లాంట్ సెక్షన్ అండి. మనకి స్టార్టింగే స్వీట్ లెమన్ ఉంది. స్వీట్ లెమన్ గ్రాఫ్టెడ్ వచ్చేసి 150 రూపీస్ అండి. ఇది మామూలుగా అయితే 500-1000 రూపీస్ వరకు ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ అన్నమాట. ప్లాంట్ కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అండి. మొక్కలు కూడా చాలా హైట్ ఉన్నాయి. ఇంకా ఫ్రూట్ ప్లాంట్ కాస్ట్ అంతా కూడా 150-200 వరకు ఉందండి. ఇది వచ్చేసి అరెకానట్ వక్క చెట్లు. ఇవి వచ్చేసి జామకాయ చెట్లు అండి. ఇవి 200 కాస్ట్ ఉంది. ఇది తైవాన్ వెరైటీ అయితే కాదు, వేరే వెరైటీ ఏదైనా లోకల్ వెరైటీ అనుకుంటాను నాకు తెలిసి. వీటి హైట్ అయితే ఎక్కువ ఉంది, పిందెలు మాత్రం లేవన్నమాట. ఇవన్నీ అవే. నెక్స్ట్ మామిడి చెట్లు అండి. మామిడి చెట్లలో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసారా, ఇవన్నీ కూడా మామిడి చెట్టు వెరైటీసే. నెక్స్ట్ ఇవి వచ్చేసి బాదం చెట్లు అనుకుంటున్నాను. ఈ వీటి పేరు ఎవరికైనా తెలిస్తే కింద నాతోటి కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి అంజీర్ ప్లాంట్ వచ్చేసి 150 రూపీస్ అండి. చాలా హెల్దీగా ఉంది, అలాగే ప్రతి ఒక్క చెట్టుకి కాయలు ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ పామ్స్ అండి. బీటిల్ వైన్, తమలపాకు మొక్క, మాస్టిక్స్ లేకుండా ఉన్నాయి. ఇవి వచ్చేసి హైట్గా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మాన్స్టెరాలో మెరూన్ కలరు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ నర్సరీలో. ఇవన్నీ కూడా ఇంకొన్ని హ్యాంగింగ్ పాట్లో పెంచుకునే వెరైటీస్, బేబీ టీయర్స్ లాంటి సకులెంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి షాంపూ జింజర్ లిల్లీ. ఇది ప్రెస్ చేస్తే మనకి షాంపూ వస్తుంది. ఇదైతే ఆర్నమెంటల్ లిల్లీ, ఇది వచ్చేసి షాంపూ జింజర్ లిల్లీ అండి. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, ఒక దాని నుంచి మనకి షాంపూ సొల్యూషన్ వస్తుంది, ఇంకొక దాని నుంచి రాదన్నమాట. ఇవన్నీ కూడా అవుట్డోర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ స్పాట్ లేడీస్ అందరికీ, ఇదంతా వాటర్ లిల్లీస్ సెక్షన్ అండి. వాటర్ లిల్లీస్లో కలర్స్ ఒక 4-5 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి లోటస్ బడ్, చాలా చాలా బాగుంది, అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, 500 స్టార్టింగ్ ఉంది. వాటర్ లిల్లీ కానీ లోటస్ కానీ ట్యూబర్స్ నుంచి పెట్టుకుంటే ఫాస్ట్ ఫ్లవరింగ్ వస్తుందండి. సీడ్స్తో నాటితే చాలా టైం పడుతుంది ఫ్లవర్స్ రావడానికి. నెక్స్ట్ ఇవన్నీ కూడా కొన్ని రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్. నెక్స్ట్ ఇదంతా కూడా ఫోలియేజ్ సెక్షను, మనీ ప్లాంట్స్, మాన్స్టెరా, ఇంకా ఇండోర్ ప్లాంట్ ఫోలియేజ్ సెక్షన్ అన్నమాట. మనకి మనీ ప్లాంట్స్ మాస్టిక్స్ తోటి ఉన్నాయి, మాస్టిక్స్ లేకుండా కూడా ఉన్నాయి, హ్యాంగింగ్ పాట్స్తో కూడా ఉన్నాయి. ఇలాగా ప్లాంట్స్ అయితే 2-3 రకాలే కానీ వాటిని డిఫరెంట్గా అరేంజ్మెంట్స్ తోటి మనకి అవైలబుల్గా ఉంది. ఇదండి ఈరోజు వీడియో. ఇక్కడ ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయో చూశారు కదా. ఈ వీడియో కొత్తగా గార్డెనింగ్ చేయాలనుకునే వాళ్ళకి, అలాగే చీప్ కాస్ట్లో మొక్కలు కావాలనుకునే వాళ్ళకి, ఫర్టిలైజర్స్, పాట్స్ అన్నీ ఒకే చోట కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది.
సో ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.